ఎలక్షన్లోనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ గట్టి పోటేస్తాం జగన్కి, ఎలా ఉంటుంది జగన్ పరిస్థితి చెప్పండి. ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి మామూలుగా పోటీ చేస్తున్నారు. ఆ రెండు కూడా సీట్లు సర్దుబాటు చేసుకొని రేపు నెక్స్ట్ 2024లో వచ్చే ఎలక్షన్లో వాళ్ళు పోటీలోకి దిగుతున్నారు జగన్ తోటి. మా ప్రజలు, మా సీనియర్స్, మా అభిప్రాయం ఏంటంటే జగన్ని ఢీ కొట్టే సత్తా వాళ్ళిద్దరు కాదు కదా. చిరంజీవి వచ్చి ఏకమైనా సరే జగన్ని ఢీ కొట్టలేరండి. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అది ఏ మేనిఫెస్టో అయితే 24 అంశాలతోటి ఎంతో మేనిఫెస్టో ఇచ్చాడు ఆయన. ఓ రెండు పేజీలు ఎక్కువ ఇవ్వలేదండి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలోని దగ్గర పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈరోజు వరకు రైతు భరోసాతో మొదలెట్టాడండి. 24 పథకాలు ప్రజలకి ఇస్తున్నాడండి ఈరోజు. నిన్న జరిగిన సాది తోప కళ్యాణ మస్తుతో కలిపి 24 పథకాలు పేద ప్రజలకి, మాలాంటి పేద ప్రజలకు ఇస్తున్నాడండి ఆయన. ఈ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఓటరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు గుద్దుతాడండి. కాబట్టి ఆయన ఢీకొనడం అన్నది ఈ మాటల మాంత్రికుడు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడండి, 9 సంవత్సరాలు ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నాడు, మొత్తం 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది ఆంధ్రాలోని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఒక 5 ఏళ్ళు చేశాడు. ఆయన వాగ్దానాలు ఎలాగుంటాయి, ఆయన తాలూకా ఇవి ఎలాగుంటాయి వాగ్దానాలు, ఆయన ప్రామిస్లు ఎలాగుంటాయి, మాటలు ఈ అధికారంలోకి వచ్చే ముందు ఎలాగుంటాయి, వచ్చిన తర్వాత ఎలాగుంటాయి అన్నది ప్రజలందరికీ మనం చెప్పవలసిన పని లేదు. ప్రతి ఓటర్కి కూడా అనుభవమే. 23 సంవత్సరాలు మన జీవితకాలంలో 23 సంవత్సరాలు ఆయన తోటి మనకు అనుబంధం ఉన్నది చంద్రబాబు నాయుడుతో. ఆడు ఎంతమందిని అధికారం కోసం పవన్ కళ్యాణ్ కలుపుకున్నా, రేపు పొద్దున చిరంజీవిని కలుపుకున్నా, రేపు పొద్దున సినిమా గ్లామ్ రేడ్ చేసినా, మొట్టమొదటి నుంచి అన్ని పార్టీలతోటి కలిశాడండి చంద్రబాబు. ఆఖరికి ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు ఏ ఆశయాలతోటి ఏ కాంగ్రెస్ పాలనతో 50 సంవత్సరాలు విసుగు చెందిన ప్రజల్లో నుంచి అతను కొత్త పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చాడో ఆ పార్టీతో కూడా ఇతను వెళ్ళి కలిశాడండి అధికారం కోసం. అంత అధికార దాహం ఉన్న వ్యక్తి. రేపు ఎలక్షన్లోని జగన్కి పోటీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ కూడా వచ్చేస్తుంది. కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ వస్తుంది, పార్టీలు వస్తే ఇన్ని పార్టీలు కలగలరా? మనం ఈరోజు ఇన్ని తాలూకా బాధలు పడుతున్నాం అంటే దానికి మన తల ముండం వేరుదేసిన కాంగ్రెస్ పార్టీయే కారణం అండి. మనం ఈ 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి, 40 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ సొమ్మంతా తీసుకెళ్లి హైదరాబాద్ని అభివృద్ధి చేశారండి. ఆ హైదరాబాద్ని తెలంగాణలో కల్పించారు. అంటే మనకి తలనరికేసిన శరీరంతో తలనరికేసినట్టుగా చేసి మనల్ని వెనకబడిపోయిన వాళ్ళ కింద, పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళ కింద మార్చేసి ఆ తెలంగాణకి వాళ్ళు వీళ్ళందరూ కలిపి వాళ్ళకి న్యాయం చేశారండి. ఈరోజు పేదరికంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రజెంట్ పాలకుడు 3 సంవత్సరాలు అయిందండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. 23 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేయడం అన్నది చాలా. ఆయనకి కొంత అవకాశం ఇద్దాం. ఆయన పరిపాలన వల్ల లబ్ధి ఎంతమంది పొందుతున్నారు, రాష్ట్రానికి ఏంటి లబ్ధి వచ్చింది, రాష్ట్రం ఎక్కడ పెడదాం అంటే ఎక్కడ పెడితే అభివృద్ధి చెందుతుంది. అందుకని ఆయనకు వదిలేద్దాం. చంద్రబాబుకి ఎలాగా వదిలేసాం, ఆడు 33,000 ఎకరాలు రైతుల దగ్గరని తీసుకున్నాడు, అందులో సగం మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసాడు, ఏదో అక్కడ చేయాలి. 2 లక్షల కోట్లు ఈరోజు కావాలండి. విజయవాడ క్యాపిటల్గా అభివృద్ధి చెందాలంటే 2 లక్షల కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా, కేంద్రం ఇచ్చింది కాకుండా మన రాష్ట్ర పెట్టుబడుల్లోని తీసుకెళ్లి విజయవాడలో పెట్టింది కాక, అంటే పెద్దలు చెప్పే మాటలు ఏంటంటే ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు మనకు కావాలి ఒక రాజధానిగా మనం విజయవాడని చూడాలంటే. అదే విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, విజయవాడ శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా పరిపాలన వికేంద్రీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనకి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేద్దాము. ఇంతకుముందు ఈ 70-80 సంవత్సరాల నుంచి కూడా
అభివృద్ధి చేసిందంతా తెలంగాణ వాడు పట్టుకుపోయాడు. మన పన్నులతో మనం లక్షల కోట్లు కూడబెడితే వాళ్ళకి అక్కడ అభివృద్ధి జరిగింది, మనకేమీ జరగలేదు. ఇటు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ పూర్వ పాలకులు ఎవరు కూడా అభివృద్ధి చేసి వీటిని ఒక వెలుగులో తీసుకొచ్చింది, ఈ ప్రాంతాలకు ఏదైనా చేసింది ఉందంటే అంతా శూన్యం అండి, ఏమీ చేయలేదు. వాళ్ళు ఆస్తులన్నీ అదే హైదరాబాద్లో ఉన్నాయి. ఈ పాత పాలకులు అందరి విని ఎవరి ఈవెన్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి అందరి కూడా ఆస్తులు అక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్నే మండపంతా తీసుకెళ్ళి అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు ఉన్న పరిపాలనా వ్యవస్థ ఏంటంటే మన ఆంధ్రాలోని ఒక్క దగ్గరే పెట్టిస్తే దెబ్బతిన్నాం ఇంతకుముందు, అలా పెట్టి మూడు రాజధానులుగా ఈ మూడు ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేద్దాం అనే ఒక ఆయన విజన్తో ఆయన వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు విజయవాడని ఒక రాజధానిగా మార్చాలంటే మనకు కావాలండి. అదే ఇక్కడ అయితే ఒక 30,000 కోట్ల నుండి ఇది రాజధాని అయిపోద్దండి, శాసన రాజధాని అయిపోద్ది ఇది. ఏది విశాఖపట్నం మరి దానికి దీనికి ఎంత తేడా? వాళ్ళు సగం అభివృద్ధి చెందిసి ఉంది ఆల్రెడీని. విశాఖపట్నాన్ని వాళ్ళు ఎవరో వచ్చి అభివృద్ధి చేయవలసిన అవసరం లేదండి, ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్నది. ఒక సెక్రటేరియట్ కూడా ఇవాళ కట్టక్కర్లేదని కట్టేసిన బిల్డింగ్స్ ఉన్నాయి రెడీగా. కాబట్టి ఆయన విజన్ ఆయనకు ఉంది, ఎలా చేస్తాడో చూద్దాం, ఆయనకు ఒక అవకాశం ఇద్దాం. ఆ పాత పాలకులతోటి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పోల్చకూడదండి. చంద్రమోహన్ రెడ్డి పసిపోన 3 సంవత్సరాల వయసున్న ఒక బాలుళ్ళు అటాడు, ఆయన దగ్గర 30 సంవత్సరాల వయసున్న ఒక సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు. ఇతనికి ఇద్దాం, 30 సంవత్సరాలు వాళ్ళతో పీకించుకున్నాం కదా, ఇతనికి కూడా ఇద్దాం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. చేస్తే పెర్మనెంట్గా నాయకుడిగా ఉంటాడు, చెయ్యలేకపోతే కాలగర్భంలో కలిసిపోతాడు. అది డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.